అప్పుడు ప్రచారాలతో ఎక్కువ ఓవర్ యాక్షన్ చేసేటువంటి దేశం ఇరాన్. వాస్తవాలని బహిరంగంగా అంగీకరించే దేశం ఇజ్రాయెల్, బాధ్యతాయుతమైనటువంటి దేశం. మొన్న ఎయిర్ బేస్ మీద దాడి చేశామని హిజ్బుల్లా వాళ్ళు ప్రకటించారు. అవును, జరిగింది, మేము నష్టపోయాం కొంత, కాకపోతే ప్రాణాలు ఏం పోలేదు అన్నటువంటి ఇజ్రాయెల్ అధికారికంగానే చెప్పింది. అదే సందర్భంలో గాజాలో దాడులు చేస్తున్నటువంటి సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్య పర్ఫెక్ట్గా చెప్పుకొచ్చి 180 మంది ఇప్పటి వరకు చనిపోయారన్నట్టుంది. అది బాధ్యతగానే లెక్క చెప్తుంది. ఎలాంటి బాధ్యత లేకుండా లెక్క దొంగ లెక్కలు చెప్పుకుంటూ, అసలు హమాస్ తీవ్రవాదులు చచ్చిపోతే పాలస్తీన పౌరులు చచ్చిపోయారంటూ కదలలేటువంటిది హమాస్ తీవ్రవాదులు, వాళ్ళని పెంచి పోషించేటువంటిది ఇరాన్. తాజాగా ఇరాన్ ఒక సంచలనాత్మకమైనటువంటి లెక్క చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ మీద జరిగినటువంటి దాడుల్లో, ఇజ్రాయెల్ సైన్యం మీద జరిగినటువంటి దాడుల్లో ఇజ్రాయెల్ మిలిటరీ నిజాలు దాచేస్తుంది. 24 మందికి పైగా సైనికులు చనిపోయారు, 15 మంది అక్కడికక్కడే చనిపోతే మిగతా వాళ్ళు 8 మంది మహిళా సైనికులు కూడా చనిపోయారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ దీన్ని దాచేస్తుంది అంటూ ఇరాన్ మీడియా తప్పుడు ప్రచారాన్ని, ఒకప్పుడు కనుక జర్మనీని ఎంత హిట్లర్కి సంబంధించి గోబెల్స్ ఎట్లా అయితే తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ వచ్చేవాడో అట్లా చేసుకొస్తుంది.